శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి అక్టోబర్ 1వ తారీఖున 15వ తారీఖు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభానికి తృతీయంలో కుజుడు ఉన్నాడు, చతుర్థంలో రాహు ఉన్నాడు. ఈ చతుర్థ రాహు పెర్మనెంట్గా ఉంటాడు అక్కడ కొన్నాళ్ళకు, అంటే దాన్ని ఇంకా మారదు అక్కడ. అంటే ఇక్కడ నుండి ఒక క్రానిక్ ఇష్యూ వస్తుంది. చతుర్థ రాహు ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారి యొక్క తల్లికి ఏదో ఒకటి చిన్న క్రానిక్ ఇష్యూ మొదలవుతుంది. ఇంకా ఏడాది టైం ఉంది, అంచేత అది కొంచెం పెద్దది ఇబ్బంది పెట్టడం ఉంటుంది. కాబట్టి ఏదైనా అన్ఈజీ ఉన్నదంటే, కంఫర్ట్గా లేదనిపిస్తే ఇమీడియట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి హోమియోపతి మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ ఏది మీకు కంఫర్ట్ ఉంటే అది చూసుకోండి. స్పెషల్లీ రక్తంలో దోషం కనబడుతుంది, ఆ దోషాన్ని యూజ్ చేసుకోవడం ప్రయత్నం చేసుకోండి. ఇది ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ తర్వాత చెప్పలేదు అనకండి. కుంభరాశి వారికి ఏడాది పైన అక్కడ రాహు అక్కడే ఉంటాడు, అంటే క్రానిక్ ఇష్యూ ఇస్తాడు. ఎప్పుడు తల్లి గారికి, కుంభరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క తల్లి గారికి జరిగే సంఘటన చెప్తున్నాను. ఫైన్. తర్వాత ఏడింట్లో శుక్రుడు ఉన్నాడు కానీ బలం తక్కువగా ఉన్నాడు కాబట్టి భార్య ఎక్కువగా కొంత అలాగే కనబడే అవకాశం ఉంటుంది. అలాగే వివాహమైన వాళ్ళకైతే భార్య, వివాహం కాని వాళ్ళకంటే ఒక స్త్రీ మూలకంగా దోషాలు కొన్ని జరుగుతాయి కాబట్టి స్త్రీకి దూరంగా ఉండండి. ఏదో తెలియక ఒక పొరపాటు చేస్తారు. ఇప్పుడు మన ఈ మధ్య ఎన్నో కేసులు చూస్తున్నాం, మర్డర్లు చూస్తున్నాం టీవీలో, వాటిలోని ఏదో అట్రాక్షన్తో ఏదో దగ్గరికి వెళ్ళడం ప్రయత్నం చేస్తారు. అది దోషంగా అంటుకుని మీ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. మార్చడంటే ఎక్కడికో పైకి తీసినది ఉన్నతమైన స్థాయి కాదు, మీరు అధోగతి వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శుక్రుడు రవి ఇంట్లో ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా అలాంటి వాటిలో ఉండాలి. అంటే అనవసరంగా స్త్రీల జోలికి వెళ్ళకండి, ఇబ్బంది పెట్టకండి అని చెప్పగలను. తర్వాత అష్టంలో రవి ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటాడు. భాగ్యంలో బుధుడు చాలా బాగున్నాడు, లక్ ఫేవర్ అవుతుంది. అన్నదమ్ముల ద్వారా కొంత ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ 15 రోజుల్లోనే. అలాగే అన్నదమ్ముల ద్వారా కొంత సహాయం పొంది అందులో కూడా కొంచెం బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా భాగ్యంలో ఉన్న బుధుడు చాలా సపోర్ట్ చేస్తాడు. రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ మహా అద్భుతంగా ఉంటుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళే కానీ ఫిలిం స్పెషల్లీ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఇంక్రిమెంట్స్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. వాళ్ళ మీ ఆలోచనకు రికగ్నైజేషన్ అనేది జరిగే అవకాశం బాగా కనబడుతుంది. లాభంలో గురువు ఉన్నాడు, గురుడు ఎప్పుడు మంచి చేసుకుపోతాడు. శని వ్యయం ఉన్నాడు అక్కడ, మళ్ళీ వ్యయాధిపతి వ్యయ స్థానం పొందడం వల్ల మకరానికంటే కుంభానికి శని యొక్క ప్రభావం తక్కువగానే ఉంటుంది. భయపడకలేదు, శని మంచి చేసుకుపోతాడు. ఇక్కడ ఏంటంటే అన్వాంటెడ్ ఖర్చు, మెడికల్కి మెడిసిన్ కోసం చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఒకటి తల్లిదారు, రెండో సప్తంలో పెళ్ళైతే భార్య, అలాగే 12 శని. ఈ మూడింటికి ప్రభావం, మూడు రకాలుగా ఖర్చులు కనబడుతున్నాయి 15 రోజుల్లోనే. సో వీలైనంత వరకు కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నం చేయడం బాగుంటుంది. దీని సంకట విమోచన చేయడానికి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి, చాలా బాగా కనిపిస్తుంది. ఉదయం లావగానే బయటకు ఏ పని మీద వెళ్ళినా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కొంత సంకట విమోచన జరిగే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.